హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరిటేక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం చాలా అంటే చాలా కష్టపడి ఒక బ్యూటిఫుల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే డిజైన్ అయితే చేశాను సో గ్యాస్ బేసిక్గా మీ అందరికీ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ని పెట్టేసుకొని మీకు ఇష్టం వచ్చిన సాంగ్ మీరు బ్యాక్గ్రౌండ్ అనేది మీరు క్రియేట్ చేసేసుకొని ఇన్ కేస్ మీరు లవ్ వాట్సాప్ స్టేటస్ అయినా కానివ్వండి లవ్ ఫెయిల్యూర్ వాట్సాప్ స్టేటస్ అయినా కానివ్వండి అలాగే యాటిట్యూడ్ అయినా కానివ్వండి సో మీకు ఇష్టం వచ్చిన వాట్సాప్ స్టేటస్ వీడియోని మీరు ఏ విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోవాలో క్లారిటీగా మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంతవరకు ఈ వీడియోకి మీరు ఇంకా లైక్ చేయకపోతే కూడా వెంటనే ఈ వీడియోకి మీరు లైక్ చేయండి అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కామెంట్ అనేది ఇచ్చేసి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మీ బెల్లే మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది గ్యాస్ సో అలాగే గ్యాస్ సో వీడియోకు సంబంధించిన మెటీరియల్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లోనే అయితే ఇస్తాను సో అక్కడి నుంచి మీరైతే కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకోండి గ్యాస్ సో నేను క్రియేట్ చేసిన ఒక్క ఫైవ్ సెకండ్స్ మీరు డెమో చూడండి ఆ తర్వాత క్లారిటీగా మీకు స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ డెమె అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇంతకు మించి ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేస్తే మనకు కాపరేట్ ప్రాబ్లం అనేది వస్తుంది సో అందుకే ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేయలేదు మీరు ఫుల్ సాంగ్స్తో మీరు వాచ్ చేయాలనుకుంటే వన్ అవర్ ముందే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే వచ్చేసాను నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు కింద డెస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ని మీరు క్లిక్ చేసి ఫుల్ సాంగ్ని మీరు వాచ్ చేసేసి నా యొక్క ఇన్స్టాగ్రామ్ని ఫాలో కానికి ట్రై చేయండి అటువంటి వీడియోలు మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే ప్రోవర్ట్స్ అండ్ కైన్ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది కింద డెస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ ని మీరు క్లిక్ చేసి అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ చేసేసి ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి అండ్ అలాగే ఇక్కడ మీరు వన్ ఇన్స్టమన్ మీరు సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇదే ఇమేజ్ అనేది మీరు ఒక థర్టీ సెకండ్స్ వరకు మీరైతే కూడా డ్రాక్ చేయండి గే సో ఈ వీడియోలో యూజ్ చేసే ప్రతి ఒక్క ఇమేజ్ కానివ్వండి వీడియో కానివ్వండి ఎక్కడ స్కిప్ చేయకుండా అవే ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా ఎడిటింగ్ అనేది చేసేసుకోవచ్చు గ సో ఈ విధంగా మీరు అనేది ఇచ్చేసేసిన తర్వాత లేయర్లోకి వెళ్ళేసి అదేవిధంగా మీడియాలోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది కింద డెస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకొని కత్త సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి బ్యాక్ అనేది వచ్చేసి ఇక్కడ మీరు స్పీకర్ కాని పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్వీకరే కాన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ అనేది వచ్చేసి క్రోమా కీ లెక్క వెళ్ళేసి ఇక్కడ మీరు క్రోమా కీని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీరు ఫిఫ్టీ పర్సెంటేజ్ని మీరు డ్రాక్ చేయండి అలాగే కీ కలర్ అనేది చాలామంది చాలా రకాలుగా చేంజ్ అనేది అవుతుంది సో మీకు ఏ కలర్ చేంజ్ అయినా కానివ్వండి సో మీరు మాత్రం గ్రీన్ కలర్ని మాత్రమే మీరైతే కూడా సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇప్పుడైతే కూడా మనకైతే కూడా ఎక్కడైతే మనకు బ్లాక్ కలర్ అనేది కనపడుతుందో సో అక్కడ మీరు అనేది బ్లాక్ కలర్ కనపడిన ప్రతి చోట మీరు అనేది మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు అనేది యాడ్ చేసుకోవాలి గ్యాస్ సో ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి అదేవిధంగా ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి సో గ్యాస్ ఈ విధంగా మీకు నచ్చిన ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని సో గ్యాస్ ఇక్కడ మీరు అనేది క్రాపింగ్ అనేది ఇచ్చేసేయండి సో కరెక్ట్గా మనకు అనేది యొక్క ఇమేజ్ అనేది యాడ్ కావాలి కాబట్టి సో ఇలా మీరు అనేది త్రీ డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి ఇమేజ్ అనేది వీడియో ఎండు వరకు అయితే కూడా డ్రాగ్ చేయండి సో ఈ ఎండు వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి మళ్ళీ మీరు లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి సో గేస్ మళ్ళీ మీకు నచ్చిన ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసేసుకొని ఈ విధంగా మీరు క్రాపింగ్ చేసేసుకొని మాస్క్లోకి వెళ్ళేసి షేప్లోకి వెళ్ళేసి సర్కిల్ షేప్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఈ విధంగా మీరు సర్కిల్ వచ్చేలా మీ యొక్క ఫోటోని మీరు అడ్జస్ట్ చేసేసుకొని ఇదే ఇమేజ్ అనేది వీడియో ఎండు వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి సో గ్యాస్ ఈ యొక్క ఇమేజ్ అనేది మనకు ఈ యొక్క సర్కిల్లో మన యొక్క ఇమేజ్ అనేది యాడ్ అయ్యేలా మీరు త్రీ లార్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో టోటల్గా మనకి ఈ విధంగా అనేది వస్తుంది సో ఫస్ట్ యాడ్ చేసిన ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకొని మళ్ళీ త్రీ లార్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చినట్లయితే ఈ విధంగా పర్ఫెక్ట్గా మనకు అనేది యాడ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మీరు లేయర్లోకి వెళ్ళేసి అదేవిధంగా మీడియాలోకి వెళ్ళేసేయండి సో గ్యాస్ నెక్స్ట్ మీరు యాడ్ చేసే ఇమేజ్ ఏదైనా సరే గ్యాస్ సో దాన్ని మీరైతే కూడా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు క్రాపింగ్లోకి వెళ్ళేసి మాస్క్ రెన్యబుల్ అనేది ఇచ్చేసి షేప్లోకి వెళ్ళేసి సర్కిల్ షేప్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సో గ్యాస్ మీకు ఒకవేళ రాకపోతే కూడా ఇలా మీరు అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోండి గ్యాస్ మీరు అనేది సో ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఇమేజ్ అనేది వీడియో ఎండు వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి ఇక్కడ మీరు జూమ్ అనేది తక్కువగా చేసేసుకొని సో గ్యాస్ కరెక్ట్గా మనకు అనేది ఈ యొక్క పెద్ద సర్కిల్లో మన యొక్క ఇమేజ్ అనేది యాడ్ అయ్యేలా మీరు అనేది సో మీరు జూమ్ చేసేసుకొని త్రీ అవర్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసేయండి సో గస్ ఈ విధంగా మీరు అనేది అడ్జస్ట్మెంట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కీ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు అనేది త్రీ సెకండ్స్కు లేదా మీరు అనేది ఫైవ్ సెకండ్స్కు లేదా మీరు అనేది ఇక్కడ మీరు రొటేట్ చేసేసుకోండి గస్ సో ఇమేజ్ అనేది మీరు ఈ విధంగా సో త్రీ సెకండ్స్కి అయితే కూడా టూ టైమ్స్ మీరు రొటేట్ చేసేసుకోండి అదేవిధంగా ఫైవ్ సెకండ్స్కి అయితే కూడా త్రీ టైమ్స్ మీరు అనేది ఇలాగ రొటేట్ చేసేసుకోండి ఇక సో మీరు అనేది సో ఇలా మీరు అనేది వీడియో ఎండు వరకు ఇలాగే మీరు అనేది రొటేట్ చేసేసుకోండి సో మీరు అనేది సో అప్పుడే మనకు అనేది పర్ఫెక్ట్గా మనకు అనేది వీడియో అనేది వస్తుంది కెస్ సో ఈజీగా మనకు అనేది అయిపోతుంది గే సో కొద్దిగా ఈ యొక్క రొటేట్ చేసుకునేటప్పుడే కొద్దిగా మీరు కన్ఫ్యూజ్ అనేది అవుతారు సో మీరు ఎట్లా కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఈజీగా మీరు అనేది రొటేట్ అనేది చేసేసుకోండి గ్యాస్ సో మీరు ఈ విధంగా మీరు అనేది సో ఇలా రొటేట్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే కూడా ప్లే చేసి చూపిస్తా మీకు ఎలా మనకైతే కూడా మూవ్ అవుతుందో సో గ్యాస్ ఇమేజ్ అనేది సో ఇలా మనకు అనేది మూవ్ అవుతా వస్తుంది గ్యాస్ సో మనకు అనేది కీ యానిమేషన్ని సో ఈ విధంగా మీరు అనేది సో ఈ యొక్క హోల్లో యాడ్ చేసిన ప్రతి ఒక్క ఇమేజ్ని మీరు అనేది ఈ విధంగా అయినా మీరు అనేది యాడ్ చేసేసుకోవచ్చు గ్యాస్ సో మీరు అనేది సో చూడండి మనకనేది అనేది ఇలా అయినా యాడ్ అనేది చేసేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు అనేది వీడియో ఎండ్ వర్క్ అనేది మీరు ఇమేజెస్ని మీరు ఇలాగే మీరు అనేది ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ అనేది మీరైతే కూడా యాడ్ చేయాలా ఇక్కడ మీరు ఆడియోలోకి వెళ్ళేసి మీకు కావాల్సిన సాంగ్ అనేది మీరైతే కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసేసుకొని ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇలా సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది అండ్ అలాగే అన్నోన్ పార్ట్ని మీరు ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు కత్తర్ సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి సెకండ్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి అలాగే మళ్ళీ మీరు లేయర్ వెళ్ళేసి అదే విధంగా ఇక్కడ మీరు మీడియా వెళ్ళేసేయండి సో గ్యాస్ ఒకవేళ కూడా మీ మొబైల్లో వీడియో ఉన్నట్లయితే కూడా సో గ్యాస్ ఆ యొక్క వీడియోని మీరు ఇలా సెలెక్ట్ చేసేసుకొని అలాగే ఇక్కడ పైకి స్క్రో చేస్తే కూడా అల్ప ఒపాసిటీ వెళ్ళేసి దీన్ని మీరు డౌన్ ఫాల్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చినట్లయితే మనకు వీడియో అయినా కానివ్వండిగా సో సాంగ్ అనేది మనకు యాడ్ అనేది అయిపోతుంది సో మన యొక్క ఫొటోస్ ని పెట్టేసుకొని ఇలా సింపుల్ గా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు గ్యాస్ సో వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చిందని నేనైతే కూడా ఎక్స్పర్ట్ అయితే చేస్తున్నాను ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత ఆరో సింబల్ పైన మీరు ట్యాప్ చేసి మీకు కావాల్సిన మెగా పిక్సెల్ అలాగే ఫ్రేమ్ రేట్ అనేది థర్టీని ఇచ్చేసి ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలో అంత ఎంబీ క్వాలిటీలో ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఫుల్ఫిల్ అయ్యాక మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్